జగిత్యాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ దళిత మోర్చా నేతలు ధర్నా చేశారు దళితులకు రాజ్యాధికారం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో తెలంగాణ సాధన ఉద్యమంలో సీఎం కేసీఆర్ ఉద్యమ ప్రమాణాలు చేశారని బీజేపీ దళిత మోర్చా నాయకులు శ్రీ ఓరగంటి చంద్రశేఖర్ అన్నారు తీరా రాష్ట్రం ఏర్పడ్డాక అధికార పీఠాన్ని అందుకుని రాబందుల్లా తెలంగాణలోని దళితులను పీడిస్తున్న వైనాన్ని బీజేపీ దళిత మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు దళితులకు మూడెకరాల భూమి యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని బిజెపి దళిత మోర్చా డిమాండ్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో మంది దళితులు కేసీఆర్ మాట నమ్మి ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్లికేషన్లు చేస్తే రెండు లక్షల మందిలో రెండు లక్షల మందిలో ఆరు వేల మందికి ఆరు వేల మందికి భూములు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులను ఏడేండ్లుగా భూములు ఇస్తా భూములు ఇస్తా భూములు ఇస్తా అని మోసం చేస్తూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు దళితులు కన్నెర చేస్తే దళిత సమాజం కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతా ఉన్నాం యుద్ధం ఇక్కడి చల్లి మొదలు చేస్తా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాష గారు యుద్ధం కేసీఆర్